విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ తప్పనిసరి. అయితే ఇక మీదట టీసీ అవసరం లేకుండానే మనకు నచ్చిన స్కూల్లో చేరేలా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఫీజులు కడితేనే టీసీలు ఇస్తామని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి 8వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు టీసీ అవసరం లేదని, విద్యా హక్కు చట్టంలో టీసీ అవసరం లేదన్న విషయం స్పష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో జూలై 1 నుంచి విద్యా సంస్థలు తెరవనున్న నేపథ్యంలో స్కూల్ ఫీజుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారుగా 1.5 కాలం మాత్రమే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష బోధన కొనసాగగా, మిగతా కాలమంతా కేవలం ఆన్లైన్ తరగతులే కొనసాగాయి. కోవిడ్ తో చాలా మంది ఉపాధి కోల్పోయారు. దాంతో ఈ విద్యా సంవత్సరం ఫీజులు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. ఆన్లైన్ క్లాసుల పేరుతోనే కొంతమేర ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ యాజమాన్యాలు జూలై 1 తర్వాత ఈ విద్యా సంవత్సరం మొత్తం ఫీజుతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ఫీజును కూడా వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఫీజుల చెల్లింపుపై ఆందోళన మొదలైంది. కోవిడ్ నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక పాఠశాలలు మార్చాలని భావిస్తుండగా, పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు టీసీ లేకుండానే విద్యార్థులను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మార్చవచ్చు. ప్రతి విద్యార్థికి వారి వయసును బట్టి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఫీజుల చెల్లింపుతో సంబంధం లేకుండా తమ పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ యాజమాన్యాలు అవేం చేయడం లేదు. పైగా ఫీజుల కోసం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లోని డీఈఓలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.